శ్రీ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోఖిలజ్ఞానమతధ్వాంతదివాకరః జరత్యమిత సజ్ఞాన సుఖశక్తిపయోనిధిః కళ్యాణద్భుతగాత్రార కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార శుద్ధ విద్యార్య మధ్వార చ నమో నమః నౌమిన్యార సుధాదికర్జర మునిన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞ కరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోద తీర్థార్యాన్ నౌమిన్యార సుధారతాన్ బంధుస్త్వం గురురిష్ట దైవతమితి త్వత్పాద పంకేరుహం ప్రాప్తం మాం పరిపాలరేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోష చింతన విధౌ నూనం మనాంగ్మాకృతాః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రయుగలం హిత్వా నమే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థి వత్సలం వందే మహామహిమ సద్గురుం సృష్టిస్థిత్యప్యయేహానియతి దృషితమో బంధమోక్షాశ్చరస్మాత్ అస్య శ్రీ బ్రహ్మరుద్ర ప్రభృతి సుర నర ద్వేష శత్రువాత్మకస్య విష్ణోర్వ్యస్తాః సమస్తాః సకల గుణనిధిః సర్వదోష వ్యపేతః పూర్ణానందో వ్యయోజో గురురపి పరమశ్చింతరేతం మహాంతం జన్మాద్యస్య యతోన్వదాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవదే ముహ్యంతిజం సూరయః తేజోవారి మృదాం యథా వినిమరోరెత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలరం ముహురహో రసికా భువి భావుకాః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతరాతరవోపి నేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో గ్రంథముదీరయే స్వస్త్యస్తు సతామఖిల సన్మంగళాని సంతు శ్లోకైక శ్రవణ పఠనమత్రేణ కథావక్తుశ్చ శ్రోత్రూణాం నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే ధర్మాద్యఖిల పురుషార్థ సాధనే భూతే శ్రీమద్భాగవతే అద్య కథా ప్రారంభే సతి యత్కించిత్ పూర్వ కథా ప్రమేయానువాద హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం. మార్కండేయులు చేసిన భగవంతుని అత్యద్భుతమైన స్తోత్రాన్ని మనం వింటూ ఉన్నాం. సృష్టిని ఎంత అద్భుతంగా అవలోకించారు మార్కండేయుల వారు. ఎంత క్షుణ్ణంగా ఎంత సూక్ష్మంగా మనం సృష్టిని అవలోకిస్తామో భగవంతుని గురించి అంతగా తెలుసుకోవడం మన వల్ల సాధ్యమవుతుంది. మార్కండేయుల వారు ఈ ప్రపంచాన్ని చూశారు. ప్రామాణికమైన ప్రపంచాన్ని చూసిన మార్కండేయుల వారు దాని వెనుక దాగి ఉన్న భగవంతుని మహిమను తెలుసుకుని దాన్ని ఆపుకోలేక భగవంతుని ముందు ప్రకటిస్తూ ఉన్నారు, స్తోత్రం చేస్తూ ఉన్నారు. సాలె పురుగులా నువ్వు ఈ ప్రపంచాన్ని నిర్మిస్తావు, నువ్వే ఈ ప్రపంచం కాదు. ఆ ఊరణ నాభి సాలె పురుగు తను తిన్న ఆహార పదార్థంతోనే కావలసినప్పుడు అప్పటికప్పుడే తన చుట్టూ ఓ జాలాన్ని నిర్మించుకుంటుంది. ఆ జాలం లాలా జలంతో నిర్మితమైన జాలం అది. అవసరం లేదనిపించినప్పుడు దాన్ని అలాగే తినేస్తుంది. అలాగే భగవంతుడు కూడా ఈ సంసార జాలాన్ని భగవంతునికి కావలసినప్పుడు నిర్మించి తనకు వద్దనిపించినప్పుడు ఈ ప్రపంచాన్ని సంహరిస్తాడు భగవంతుడు. ఇది మాయ కాదు, అంతు పట్టలేని భగవంతుని మహిమ ఇది. జ్ఞాన దరిద్రులు ఎవరైతే ఉన్నారో వారికి భగవంతుని సామర్థ్యం, భగవంతుని శక్తి మాయలోడి మాయగా అనిపిస్తుంది. కానీ మార్కండేయుల్లాంటి మహానుభావులకు మాత్రమే ఆ సామర్థ్యం గోచరిస్తుంది. ఇలా ఆ భగవంతునిలోని సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలని నా కోరిక అని తన కోరికను బయట పెట్టాడు మార్కండేయుడు. నేను ఏ రోజూ మరవలేను, నీ అనుగ్రహంతోనే ఇది సాధ్యమవుతుందే తప్ప నా సాధనతో సాధ్యమయ్యేది అసలు ప్రపంచంలో అసలేదీ లేదు. స్తుతిస్తూ ఉన్నానంటే నా సాధన కాదది, నా సామర్థ్యం కాదది,
లోపల బింబరూపునిగా నుల్చున్న నీ సాధనతో నీ సామర్థ్యంతో నేను స్తుతిస్తూ ఉన్నాను. అందుకే మొట్టమొదట తేల్చి చెప్పేశాడు. ఏం చెప్పాడు? యదుదీరితాసుహు సంస్పందతే తదను వాంగ్ మన ఇంద్రియాణి. ఏ ఇంద్రియమైనా పని చేయాలన్నా నువ్వు చేయిస్తే ఆ ఇంద్రియం పని చేయగలదు. నువ్వు అందించిన సామర్థ్యంతో ఆయా ఇంద్రియాలు పని చేయగలవే తప్ప నువ్వు లేనిదే ఆ ఇంద్రియాలకు సామర్థ్యం ఉందా? లేదు అని స్తుతిస్తూ మరో మహిమను చింతిస్తూ ఉన్నాడు. తస్యావితు స్థిరచరేషు తు రంగ్రిమూలం యత్స్థం న కర్మ గుల గుణకాలరజస్పృశంతి యద్వై స్తువంతి నినమంతి యజంత్యభీక్ష్ణం ధ్యాయంతి వేద హృదయా మునయస్తదాప్త్యై. నిరంతరం నిన్ను స్మరించాలి. ఎవరైతే నిన్ను నిరంతరం స్మరిస్తూ ఉన్నారో వారు చేసిన దుష్కర్మల వల్ల వారికి బంధనం అనేది ఉండదు. ఆ భక్తులు చేసిన దుష్కృత్యములను నువ్వు దూరం చేస్తావు, నువ్వు పరిహరిస్తావు, కనుక ఆ దుష్కృత్యముల వల్ల బంధనం అనేది ఉండదు వారికి. కనుక నిన్ను స్మరిస్తూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా. సత్వాది గుణములు ఏవైతే ఉన్నాయో ఆ సత్వాది గుణములు కూడా నీ భక్తులను పీడించడం ఆ గుణాలకు సాధ్యం కాదు. సత్వాది గుణముల వల్ల మనకు విచిత్రమైన బాధలు కలుగుతాయి. ఆ బాధలేవి భగవంతుని భక్తునికి ఉండవు. జీవునికి కారణమైనది శుక్ల శోణితాలు. ఆ శుక్ల శోణితాల ఉపద్రవం కూడా ఆ జీవునికి ఉండదు. నిన్ను స్మరించిన వానికి మళ్ళీ జనని జఠర ప్రవేశం అనేది అసలుండదు. తను ముక్తుడవుతాడు. వేదాల యొక్క తాత్పర్యం ఏదైతే ఉందో, ఏంటా తాత్పర్యం? భగవంతుడు సర్వోత్తముడు, సకల చరాచర ప్రపంచ సృష్టికర్త తను, సృష్టి స్థితి నియమన జ్ఞానాజ్ఞాన బంధమోక్ష ప్రదాత ఆ విష్ణువు అనే వేద తాత్పర్యం ఎవరికైతే అవగతమయ్యిందో అలాంటి వారు నీ పాదాలను చింతిస్తూ భజిస్తూ సుఖాన్ని పొందగలుగుతారు, ముక్తిని పొందగలుగుతారు. సర్వత్ర ఎల్లప్పుడూ నీకు నతమస్తకులై వినీతులై వారుంటారు. నిన్నే ధ్యానించినందువలన జగన్మాన్యులవుతారు. ప్రపంచమే తనను పూజిస్తుంది, ప్రపంచమే తనను ఆరాధిస్తుంది. ఎందుకని మార్కండేయునికి ఇంత గొప్పతనం? మార్కండేయుని పూజ జరుగుతూ ఉంది ఎందుకని? ఎందుకని ప్రహ్లాదుని ఆరాధన జరుగుతూ ఉంది? ఎందుకని భగవద్భక్తులను అందరూ ఆరాధిస్తూ ఉన్నారు? ఎందుకనో కాదు, భగవంతునికి వినీతులై ఉన్నారు గనుక, భగవంతుణ్ణి సక్రమంగా తెలుసుకున్నారు గనుక వారికి ఆ గౌరవం. నీకు నతమస్తకులై ఉన్నారు గనుక, నిన్నే ధ్యానిస్తూ ఉన్నారు గనుక వారందరూ కూడా జగన్మాన్యులవుతారు. దుఃఖాలను దాటి ముక్తిని పొందుతారు వారందరూ కూడా. కనుక దాన్ని గమనించి నేను కూడా నీ చింతన చేయడం ప్రారంభించాను, నన్ను అనుగ్రహించమని ఈ శ్లోకంలో మార్కండేయుల వారు కోరుకుంటూ ఉన్నారు. నాణ్యత్తవాంఘ్రపనయాదపవర్గమూర్తే క్షేమం జనస్య పరితో భర ఈశ విద్మః బ్రహ్మా బిభేత్యలమతో ద్విపరార్ధధిష్ణ్యః కాలస్య తే కిముత తత్కృత భౌతికానాం. బ్రహ్మాది దేవతలు పురుషార్థము, దేన్ని పురుషార్థం అని మనం అనుకుంటామో అలాంటి ముక్తి కావాలని కూడా బ్రహ్మాది దేవతలు కోరుకోరు. వారందరికీ పరమ పురుషార్థం ఎవరు? నువ్వే. పరమ పురుషుడవైన నువ్వే బ్రహ్మాది దేవతలకు పరమ పురుషార్థమైనవు. అంటే ముక్తి ఉండదా వారికి? ఉంటుంది. నీ ఆదేశమని ముక్తిని అనుభవిస్తారే తప్ప ముక్తిని అనుభవించడానికి వారు ప్రార్థించరు, నిన్ను కోరుకోరు. అలాంటి విచిత్రమైన భక్తిని చేసేవారు బ్రహ్మాది దేవతలు. సంసారం అనేది ఏదైతే ఉందో ఇదో కారడవిలా ఉంది. ఈ కారడవిలో పడి మేమందరం భయంతో తల్లడిల్లిపోతూ ఉద్విగ్నులై ఉన్నాం మేమందరం కూడా. మరోసారి ఈ సంసారం అనే భయం రాకూడదు అంటే భగవంతుణ్ణి స్తుతించాలి. ఈ సంసారాన్ని పారద్రోలే సామర్థ్యం ఎవరికి ఉంది? సంసారం లేని వారికి ఉంటుంది తప్ప సంసారం ఉన్నవారికి ఈ సంసారాన్ని పారద్రోలే సామర్థ్యం ఉంటుందా? లేదు. ఎందుకని చతుర్ముఖ బ్రహ్మకు ముక్తినిచ్చే మోక్షాన్నిచ్చే సామర్థ్యం లేదు? తనకు కూడా సంసారం ఉంది. అందుకనే భాగవతం చెప్పింది బ్రహ్మ బిభేతి. బ్రహ్మదేవునికి కూడా భయం అనేది ఉంది. భయం అంటే ఆ భయం ఉందనే విషయాన్ని మేము తెలుసుకున్నాం.
అజ్ఞానంచ చతుర్వారం ద్వివారం భయమేవచ. రెండు సార్లు బ్రహ్మదేవునికి భయం కలిగింది. తన జీవితంలో రెండే రెండు సార్లు భయపడ్డాడు బ్రహ్మదేవుల వారు. అది కూడా క్షణార్థకాహ అని శ్రీమదాచార్యుల వారు చెబుతారు. అరక్షణం వరకు మాత్రమే ఆ భయం ఉంటుందట, ఆ తరువాత ఉండదు. ఏది ఏమైనా బ్రహ్మదేవుల వారికి భయం ఉంది. భయం అంటే ఈ సంసారం అని కూడా అర్థం. ఈ సంసారం కూడా బ్రహ్మదేవుల వారికి ఉంది. ఎప్పటి నుంచి? అనాది కాలం నుండి ఈ సంసారం అనేది బ్రహ్మదేవుల వారికి ఉంది. అయినా దీని తాలూకు బాధలు ఆ బ్రహ్మదేవుల వారికి లేదు. సంసారం ఉంది కానీ సంసారం తాలూకు బాధలు ఆ బ్రహ్మదేవుల వారికి లేదు. అలాంటి విచిత్రమైన మహానుభావులు బ్రహ్మదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల వారు. దాన్ని గమనించాలి. వారి సామర్థ్యాన్ని, వారి స్తోమత ఏంటో, వారి విచిత్రమైన మహిమ ఏంటో మనం తెలుసుకోవాలి. ఏది ఏమైనా సంసారమున్నవారు బ్రహ్మదేవుల వారు, సంసారమున్న బ్రహ్మదేవుల వారు మా సంసారాన్ని తొలగించగలరా? బ్రహ్మదేవునికి సంసారం ఉందేమో, లక్ష్మీదేవికి సంసారం ఉందా? లేదు కదా. లక్ష్మీదేవి ముక్తిని ప్రసాదించవచ్చు కదా. అంటే మోక్ష ప్రదానం చేసే సామర్థ్యం భగవంతునికి ఉన్నట్లు లక్ష్మీదేవి కూడా ఉంది. కానీ భగవంతునికి తను అధీనురాలై ఆ మోక్ష ప్రదానం చేస్తుందే తప్ప స్వతంత్రంగా లక్ష్మీదేవి ముక్తిని ఇవ్వదు. ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కనుక ప్రధానంగా ముక్తిని ప్రసాదించే వారు ఎవరయ్యారు? భగవంతుడే. బ్రహ్మాభిభేత్యలమథో ద్విపరార్థధిష్ణ. సామాన్యంగా భయం ఎప్పుడు ఉంటుంది? మొట్టమొదట భయం ఉంటుంది. కాలక్రమంగా భయం తరిగిపోతుంది, భయం తొలగిపోతుంది. సిద్ధమైన ప్రసిద్ధమైన విషయం ఇది, అందరి అనుభవ వేద్యమైన విషయం ఇది. అవును కదా. ఏదో చీకట్లో నడుస్తూ ఉన్నాం, భయం కలిగింది. అలాగే ముందు నడిచాం, భయం తొలగిపోతుంది. కొందరుంటారు ఎక్కడున్నా వెలుగున్నా చీకటున్నా భయపడుతూ ఉంటారు. అలాంటి వారు భయాన్ని పరిహరించుకోవడం అలాంటి వారికి సాధ్యం కాదు. ఏది ఏమైనా కొందరికి ఇలా జరుగుతుంది, మొట్టమొదట భయం కలుగుతుంది. అభ్యాసం కలిగిన తర్వాత భయం తొలగిపోతుంది, కాలక్రమంగా భయం తొలగిపోతుంది. అలా బ్రహ్మదేవులు ఉన్నారు. ద్విపరార్థధిష్ణ్య 100 సంవత్సరాల అతి విచిత్రమైన కాలం వారిది, బ్రహ్మదేవుల వారిది. ప్రతి ఉగాది రోజు వారి కాలం గురించి వింటూ ఉంటాం. 100 సంవత్సరాలు అంటే మాలాగా కాదు, బ్రహ్మదేవుల వారి కాలమే విచిత్రమైనది, విశాలమైన కాలం అది. అలా ద్విపరార్థధిష్ణుడైన అలాంటి విశాలమైన కాలంలో ఉన్నా కూడా బ్రహ్మదేవుల వారికి ముక్తి నొసగే సామర్థ్యం లేదు. పరబ్రహ్మ మాత్రమే, విష్ణువు మాత్రమే ముక్తిని ప్రసాదించే సమర్థుడు. కాలస్య తేకిముత తత్కర్త భౌతికానాం తద్వై భజామి రుతధియస్తవ పాదమూలం హిత్వైతదాత్మచ్చిదమాత్మగురోహో పరస్య దేహాద్యపార్థమసదిత్యనభిజ్ఞమాత్రం విందేరచే తరహి సర్వమనీషితార్థ్యం తద్వై భజామి రుతధియః తవ పాదమూలం. దేన్ని కోరుకుంటూ ఉన్నా నేను? ఏం కోరుకున్నారు? మరో విషయం, మహానుభావుల కోరికలు ఎలా ఉంటాయి? భగవద్భక్తులు భగవంతునికి ఏమని కోరుకున్నారు? ఆ కోరికలను ఒక చోట పట్టి చేయాలి. ఎవరెవరేమని కోరుకున్నారు? ధ్రువుడు, ప్రహ్లాదుడు, అంబరీషు మహారాజు, రంతిదేవుడు, నహుషుడు, యయాతి, మాంధాత, భరతుడు, వీరందరూ భగవంతుణ్ణి ఏమని కోరుకున్నారు? ప్రస్తుతం ఈ మహానుభావుడు మార్కాండేయులు కోరుకుంటూ ఉన్నారు, తద్వై భజామి రుతధియః తవ పాదమూలం. రుతధియః తవ పాదమూలం. నీ బుద్ధి ఎలాంటిది? రుత. ఆ బుద్ధికి వికారం అనేది ఉండదు. ఓ రోజు తక్కువగా ఉంటుంది, మరో రోజు ఎక్కువగా ఉంటుంది. అసలు ఆ విధమైన వికారం అనేది భగవంతునికి బుద్ధి, భగవంతుని బుద్ధికి లేదు. వికారం లేని బుద్ధి భగవంతునిది, సత్యమైన బుద్ధి భగవంతునిది. రుతధి సత్యజ్ఞాన, సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారిని మనం వింటాం కదా. రుతధీహి సత్యజ్ఞాన. భగవంతుని జ్ఞానం ఎలాంటిది? మిథ్యా కాదు. భగవంతుని జ్ఞానం సత్యమైనది.
భాగవతంలోని ఓ విచిత్రమైన మాట ఇది. భగవంతుడు మాత్రమే సత్యం, మిగిలినదంతా అసత్యమని అంటాం కదా, అది నిజమా? భాగవతం అంగీకరించిందా దాన్ని? అంటే మార్కండేయునికి అంగీకారార్హమా అది? అంటే మార్కండేయుడు భగవంతుణ్ణి స్తుతిస్తూ రుతధియ తవ అని సంబోధిస్తూ ఉన్నాడు. నీ జ్ఞానం ఎలాంటిది? సత్యమైనది నీ జ్ఞానం. భగవంతుని జ్ఞానం మిథ్యాభూతమైనది కాదు. అంటే భగవంతుడు సత్యం, భగవంతుని జ్ఞానం కూడా సత్యం. సత్యమైన వస్తువు ఒకటే అంటాం కాదు, సత్యమైన వస్తువులు అనేక విధములై ఉన్నాయి. అనంత విధములైన సత్య వస్తువులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. నీ జ్ఞానం ఎలాంటిది? సత్యమైనది. రుతధియస్తవ పాదమూలం, వికారం లేని జ్ఞానం నీది, సత్యమైన జ్ఞానం నీది. నన్ను భక్తునిగా ఎన్నుకున్నావు కదా, ఇక పైన ఆ బుద్ధిలో వికారం అనేది ఉండదు. ప్రస్తుతం మనం గమనిస్తూ ఉంటాం, నన్ను సేవకుడిగా భావించిన యజమాని రేపు నాకు బహిష్కారం చేయొచ్చు. నువ్వు నా సేవకుడివి కాదు, నిన్ను నేను పనిలో ఉంచుకోను, పని నుండి వెలివేయొచ్చు యజమాని. కానీ భగవంతుడు ఒకసారి భక్తులను సేవకులుగా అంగీకరించుకున్న తరువాత ఆ సేవకులను వెలివేయడు. ఆ సేవకులకు బహిష్కారం అనేది ఉండనే ఉండదు. ఇలాంటి జ్ఞానం భగవంతునిది, ఇలాంటి సంకల్పం భగవంతునిది, సత్య సంకల్పుడు. భగవంతుని జ్ఞానం సత్యమైనది, భగవంతుని సంకల్పం అది కూడా సత్యమైనది, త్రికాలాబాధితమైనది. భగవంతుని ఆ జ్ఞానం అనేది, భగవంతుని ఆ సంకల్పం అనేది కనుక నాకు భయం లేదు. ఎందుకని నీ పాదాల చెంత ఉండాలనే పేరాశ నాకు అంటే, మార్కండేయుడు ఎంత అద్భుతంగా చెబుతూ ఉన్నాడో, రుతధియ నీ జ్ఞానం సత్యమైనది కనుక నీ దృష్టిలో ఒకసారి నేను భక్తుడని ముద్ర పొందిన తరువాత, నీ భక్తుడనే ముద్ర పడిన తరువాత, నీ నా భక్తుడు కాదు అని నువ్వు ఆలోచించవు ఏ రోజు కూడా. కనుక నీ పాదమూలం కావాలని, నీ పాదాల చెంత పడి ఉండాలని, నీ పాద సేవ చేసుకుని తీరాలనే పేరాశ నాకు, అలాంటి విచిత్రమైన అభిలాష నాకు. భగవన్ తద్వై భజామి, కనుక ఆ పాదాలను నిరంతరం సేవిస్తూ ఉంటాను నేను. హిత్వై తదాత్మచ్ఛిదం ఆత్మగురోహో పరస్య, దీన్ని విడిచి మరెవరి దగ్గరికి వెళ్ళను? ఎవరి పాద చింతన నా సంసార చింతను దూరం చేస్తుంది, నా సంతాపాన్ని పరిహరిస్తుంది? సంసార సంతాపాన్ని పరిహరించగలదు? లేదు, నీ పాదమూలమే అలా అద్భుతమైన అభయమైన సర్వోత్తమమైన స్థానం అది. కనుక ఆ స్థానం కావాలని ఆలోచించడం, అభిలషించడం, అపేక్షించడం తప్ప భగవన్ చెప్పమని అడుగుతూ ఉన్నాడు. తద్వై భజామి రుతధియస్తవ పాదమూలం హిత్వై తదాత్మచ్ఛిదం ఆత్మగురోః పరస్య దేహాద్యపార్థమసదిత్యనభిజ్ఞమాత్రం విందేయ చేత్తరహి సర్వమనీషితార్థం. నా మనసులో ఏమున్నాయి? మమత, మోహం, గర్వం, కామక్రోధలోభమోహమద మాత్సర్యాలనే చెత్తను నా మనసులో ఉంచుకొని నిర్మలుడైన నీ దరి చేరడం నా వల్ల సాధ్యమవుతుందా? అలా నేను ఆలోచించగలనా? అలా నేను ఆలోచించాలా? లేదే, నాలోని చెత్త దూరం అవ్వాలి కదా, కామక్రోధ లోభ మోహ మద మత్సర రహితుడవ్వాలి కదా నేను. ఆ నాలోని మాలిన్యాన్ని తొలగించడం కూడా నీ బాధ్యత. నేను ప్రార్థించాలి, ప్రార్థిస్తాను, నాలోని చెత్తను దూరం చేయమని ప్రార్థిస్తాను. ఆ చెత్తను దూరం చేయడం నీ వల్ల మాత్రమే సాధ్యం తప్ప నా వల్ల సాధ్యం కాదు. అహంభావం అనేది సంసారానికి కారణమవుతుంది, మమత రాహిత్యం ముక్తికి సేతు అవుతుంది. అది నీ అనుగ్రహంతోనే తెలుసుకున్నాను కనుక అహంకారాన్ని తొలగించి నువ్వే సర్వస్వం అనే భావన నాలో పెంచేలా చేయు స్వామి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు మార్కండేయులు. సత్వం రజస్తమ ఇతి శతవాత్మబంధో మాయామయా స్థితి లయోద్భవ హేతవోస్య
లీలాధృత రదపి సత్వమయ ప్రశాంత్యై నాణ్యే నృణాం వ్యసనమోహభియశ్చయాభ్యాం. అహంకారానికి కారణమేది, ఎందుకని నాలో ఇలాంటి అహంకారం నాకు అంటే, రాజసగుణానికి నేను అధీనమైనాను కాబట్టి రాజసగుణం నన్ను గెలిచింది, రాజసగుణం నన్ను బానిసగా చేసుకుంది. ఆ పనులను చేయిస్తూ రాజసమైన ప్రవృత్తిని నాలో కలిగించి నన్ను బానిసగా చేసుకుంది ఆ రజోగుణం. ఆ రజోగుణానికి బానిసగా ఉండటం వల్ల నాలో ఇలాంటి అహంకారం, ఇలాంటి మదం నాలో. దాన్ని తొలగించుకోవాలంటే రజోగుణం నా స్వామి కాదు, భగవంతుడే నా స్వామి, త్రిగుణాతీతుడైన భగవంతుడే నాకు ప్రభువు అనే చింతన నాకు కలగాలి. మమతారాహిత్యం దాన్ని పెంచుకోవాలంటే సత్వగుణ సాధ్యమైనది మమతారాహిత్యం అనేది. ఇది నాది అనే భావన, అదే మమత. ఆ మమత ఎలా పెరుగుతుంది? మమత పెరిగేది ఎలా? రజోగుణంతో. మమత తొలగేది ఎలా? సత్వగుణంతో. కనుక సాత్వికమైన వస్తువులను స్వీకరిస్తూ సేకరిస్తూ ఉండాలి. ఇంట్లో రాజసమైన వస్తువులు ఉండకూడదు, సాత్వికమైన వస్తువులు ఉండాలి. ఇంటి చుట్టుముట్టూ సాత్వికములైన వస్తువులు ఉండాలి. చాలా అద్భుతంగా మార్కండేయుల ఆశ్రమాన్ని వర్ణించారు. పుణ్యద్రమలతాకీర్ణం, తన ఆశ్రమం చుట్టుముట్టు రాజసమైన ఒక్క వస్తువు కూడా లేదట. సాత్వికమైన భగవంతుని ఆరాధనకు అర్హమైన చెట్లు, పుట్టలు, ప్రాణులున్నాయే తప్ప రాజసమైన ప్రాణులే, రాజసమైన వస్తువులే అసలు లేవట. అలాంటి పరమ పుణ్యమైన ప్రదేశం అది. మనం కూడా వెళుతూ ఉంటాం, ఉడిపికి వెళతాం, తిరుపతికి వెళతాం, మళఖేడకు వెళతాం, జయతీర్థ శ్రీపాదుల వారిని సందర్శించుకోవడానికి, నవబృందావనానికి వెళతాం, పద్మనాభ తీర్థ, కవీంద్ర తీర్థ, రఘువర్య తీర్థ, సుధీంద్ర తీర్థ మొదలైన మహా జ్ఞానులను సందర్శించుకోవడానికి నవబృందావనానికి మనం వెళతాం. వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతతను గమనించాలి. అక్కడ ఎంత ప్రసన్నంగా అక్కడి వాతావరణం ఉంటుందో గమనించాలి. కానీ అలాంటి ప్రదేశం కూడా రాజసమయ్యేట్లు ఈరోజు కొందరు చేస్తూ ఉన్నారు. భగవంతుడు వారికి బుద్ధినివ్వాలని ఈ సందర్భంలో నేను కోరుకుంటాను. ఇలా భాగవతం అంటుంది, మమతను తొలగించుకోవాలంటే సత్వగుణం పెరగాలి, సాత్వికమైన వస్తువులు ఉండాలి, వాటిని సేవించాలి. చాతుర్మాస్యం ప్రారంభమయ్యింది కదా, ఎలాంటి ఆహారాలు సాత్వికమైనవి, ఏ ఆహారాలు రాజసమైనవి, ఏ ఆహారాలు తామసమైనవి, తామసమైన ఆహారాలను స్వీకరించడం ద్వారా తామసమైన గుణాలు పెరుగుతాయి, రాజస ఆహార పదార్థాల వల్ల రాజస గుణాలు, మమత, మోహాలు పెరుగుతాయి, సాత్వికమైన వస్తువులను స్వీకరించడం వల్ల సాత్విక గుణం అభివృద్ధమవుతుంది గనుక మమత రాహిత్యాన్ని పొందాలంటే, మమతను తొలగించుకోవాలంటే సాత్వికమైన వస్తువులను మనం స్వీకరించాలి, సేకరించాలి. సత్వం రజస్తమ ఇతి శతవత్మబంధో మాయామయా స్థితి లయోద్భవ హేతవోస్య. కనుక వాటిని, ఆ సత్వరజస్తమో గుణముల లేపం భగవంతునికి ఉందా? అసలు లేదు. కనుక ఆ రజస్తమ రాజస తామస పదార్థములకు దూరముండి సాత్వికమైన వస్తువులనే స్వీకరిస్తూ సాత్వికులైన సజ్జనుల సంగతిలో, సహవాసములో నేనుంటూ నీపై భక్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను, నేను చేయాలి, నన్ను అనుగ్రహించామని ప్రార్థిస్తూ ఉన్నారు. తస్మాత్ తవేహ భగవన్న తథావకానాం శుక్లాం తనుం స్వదరితాం కుశలా భజంతి యత్ సాత్వతః పురుషరూపముషంతి సత్వం లోకో యతో భయముతాత్మసుఖం చ నాన్యత. ఈ సత్వరజస్తమో గుణాలకు ప్రేరకులెవ్వరు, నువ్వే. నీ అధీనమై ఉంటాయి, నీకు బానిసలుగా పనిచేస్తాయి. కానీ నీ ఈ రూపం ఏదైతే ఉందో, నారాయణ రూపం ఏదైతే ఉందో, పరమశుద్ధమైన రూపమది, సాత్వికమైన రూపమది, సర్వోత్తమమైన రూపమది, సత్వాదిగుణముల సంబంధం లేని రూపమది. అలాంటి నీ రూపాన్ని సాత్వికులైన భక్తులందరూ కూడా
భజిస్తారు. ఈ రూపమే వారికి పరమ ప్రియమైనది. నారదుల్లాంటి వారికి ఈ నారాయణ రూపమే కదా పరమ ప్రియమైనది. తస్మై నమో భగవతే పురుషార్య భూమ్నే విశ్వార్య విశ్వగురవే పరదేవతాయై నారాయణార్య ఋషదే చ నరోత్తమాయ హంసాయ సంయతగిరే నిగమేశ్వరాయ. స్వామిన్, సమగ్రమైన సంపద, పరిపూర్ణమైన వీర్యం, అభివృద్ధమైన కీర్తి, సాంద్రమైన సౌందర్యం, ఘనమైన జ్ఞానం, విచిత్రమైన వైరాగ్యం, ఈ ఆరు గుణములతో అరరా అలరారే సర్వోత్తముడవు నువ్వు. కనుక నువ్వు భగవాన్. భగ అంటే ఆరు గుణములు. ఆ ఆరు గుణములతో అలరారేవాడు కనుక తనను భగవాన్. ఈ ఆరు గుణములు భగవంతునిలో ఉన్నంతగా మరెవరిలోనూ లేవు. కనుక తనే నిజమైన భగవత్ శబ్ద వాచ్యుడు. తస్మై నమో భగవతే, కనుక నిన్ను నేను నమస్కరిస్తాను. ఈ గుణములు ఏవైతే ఉన్నాయో, సంపద మొదలైతే గుణములు, ఆరు గుణములు ఏవైతే ఉన్నాయో, నీ అనుగ్రహంతో సంపాదించిన వారు కోకొల్లలు, కానీ నీ అనుగ్రహంతో ఆ గుణాలను సంపాదించుకున్నారు. కానీ నీలో మాత్రం ఆ గుణాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఈ సర్వ సమృద్ధి నీకు మాత్రమే స్వంతమైనది. మరెవరిలోనూ ఈ సర్వ సమృద్ధి లేదు. రమాబ్రహ్మాది సమస్త ప్రపంచానికి ఉపదేశం చేసే గురువు నువ్వు, విశ్వగురవే. సకల దేవోత్తముడవు నువ్వు, పరదేవతాయై అనంత గుణ పరిపూర్ణుడవు నువ్వు. జ్ఞానానందాది సంపద కలవాడివి నువ్వు నారాయణ, సర్వోత్తముడవు. నీ పక్కలో ఉన్నాడే నారాయణుడు, తనెవరు? నువ్వేనా? విష్ణువేనా తను? అంటే భాగవతం ఎలా చెబుతుందో చూడండి. నారాయణార్య ఋషయేచ నరోత్తమాయ. ఈ పక్కన ఉన్న నరుడెవరైతే ఉన్నాడో తను నీవు సమానులా? కాదు. ఆ నరుని కన్నా ఉత్తముడవు నువ్వు, నారాయణుడవు. నరోత్తమాయ నారాయణాయ. వారిరువురూ సమానులని కొందరంటారు, కానీ భాగవతం దాన్ని అంగీకరించదు. మార్కాండేయులు దాన్ని అంగీకరించలేరు. మార్కాండేయులు నారాయణుణ్ణి పొగుడుతూ నరోత్తమాయ అని అంటారు. ఆ నరుణ్ణి ప్రత్యేకంగా కీర్తించలేదు. ఆ నరుని కన్నా ఉత్తముడువు నువ్వు. హంసాయ సంయతగిరే నిగమేశ్వరాయ. ధర్మ సాధనకు వాక్ సంయమనం అనేది బునాది లాంటిది. అలాంటి వాక్ సంయమనాన్ని సాధించాలనే బోధన నీది. కనుక నువ్వు మాట్లాడకుండా ఉన్నావు. వాక్ సిద్ధిని, వాక్ సంయమనాన్ని సాధించుకున్న వాడిలా నువ్వు కనిపిస్తూ ఉన్నావు. ఎందుకని? సాధకులు ఇలా వాక్ సంయమాన్ని సాధించాలి. ధర్మ సాధనకు ఆ వాక్ సంయమనే, వాక్ సంయమనమే పునాది అవుతుంది అనే విషయాన్ని నువ్వు బోధించడానికి ఇలా ఉన్నావు. నిన్ను నమస్కరించడం నా వల్ల సాధ్యమా? కాదు. ఆ సామర్థ్యం నాకు లేదు. మాటల్లోనే అనంత నమస్కారములని నీకు చెబుతానే తప్ప నమస్కారం చేయడం, నమస్కారం అని చెప్పడం కూడా నా వల్ల సాధ్యం కాదు. అంత అస్వాతంత్ర్యం నాలో ఉంది. యం వై నవేద వితతాక్షపథై భ్రమద్ధీ సంతం స్వఖేషు వసుషు హృద్యపి దృక్పథేషు త్వన్మాయయా వృతమతి సగురేవ సాక్షాత్ ఆద్యస్తవాఖిల గురోరుపపద్య వేదం. ఈ వస్తువులో ఉన్నావు, ఈ వస్తువులో నువ్వు లేవు అనే సందేహం ఎందరికో ఉంది, కానీ నాకు మాత్రం లేదు. మార్కాండేయులంటూ ఉన్నారు. సర్వత్ర వ్యాప్తుడైన వాడువు నువ్వు. జీవుని ఇంద్రియములలో, ప్రాణేంద్రియాలలో, హృదయములో, ఇంద్రియానికి విషయములైన వస్తువులలో ఎటు చూసినా నువ్వు వ్యాప్తమైనావు. కానీ ఆ పదార్థాలలో నువ్వున్నా, ఆ పదార్థాలలో ఉన్న దోషం మాత్రం నీకంటదు, ఆ లేపం మాత్రం నీకు లేదు. అలాంటి మహానుభావుడవు నువ్వు. సర్వహృదయ గుహ నివాసి అయిన వాడివి నువ్వు. అందరికీ అంత చేరువలో నువ్వున్నా నిన్ను తెలుసుకోవడం, నిన్ను చూడడం, నిన్ను గమనించడం మా వల్ల సాధ్యం కావడం లేదు. అలాంటి విచిత్రమైన అజ్ఞానం మాది. నీ అనుగ్రహం లేనిదే ఈ అజ్ఞానాన్ని పరిహరించుకోవడం. నాలో ఉన్న, నా హృదయంలో ఉన్న నిన్ను చూడడం, నీతో మాట్లాడటం, నిన్ను ఆరాధించడం నా వల్ల సాధ్యం కాదు. కనుక నాలో ఉన్న నిన్ను ఆరాధించాలని, స్తుతించాలని, చూడాలని ఆరాటం నాది. అందుకోసమే ఈ పోరాటము. ఈ పోరాటంలో నాకు విజయాన్ని కల్పించవు. నా ఈ ఆరాటాన్ని తొలగించి నువ్వు కనపడేలా అనుగ్రహించవు, నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. చివరి శ్లోకము, చివరి ప్రార్థన. యద్దర్శనం నిగమ ఆత్మరహ ప్రకాశం ముహ్యంతి యత్ర కవయోజపరాయతంతః
తం సర్వవాద విషద ప్రతిరూపశీలం వందామహే పురుషమాత్మని గూఢబోధం. నీ మహిమను తెలుసుకోవాలంటే అనంతమైన వేదాలను చదవాలి. అలాంటప్పుడు ఇసుమంతైనా నీ మహిమను నేను తెలుసుకోగలను. కానీ నేను చదివిన వేదాలెంతని? ఒక్క వేద వాక్యం కూడా నా నోటికి రాదు. అలాంటి అజ్ఞానం, అలాంటి అసామర్థ్యం కలవాడిది. వేదములోని ఒక అక్షరానికి కూడా అర్థం తెలియని మూర్ఖుడిని నేను. నిన్నెలా తెలుసుకోగలను నాథ? మార్కండేయుడు ఎంత అద్భుతంగా చెబుతూ ఉన్నారో చూడండి. యద్దర్శనం నిగమ ఆత్మరహ ప్రకాశం. ఏ భగవంతుని దర్శనం, ఏ భగవంతుని జ్ఞానం, నిగమ వేదాలు ఆత్మరహ ప్రకాశం. ఆ వేదాల ఆత్మ అంటే అంతరార్థం ఏదైతే ఉందో, రహస్యమైన ఆ అంతరార్థం ఏదైతే ఉందో, ఆ అంతరార్థాన్ని తెలుసుకున్న వారికి నీ జ్ఞానం అనేది కలుగుతుంది. వేదాలను చదవని వారికి నీ జ్ఞానం అసలు కలగదు. వారికి ముహ్యంతి, అజ్ఞానులవుతారు. కనుక వేదం యొక్క పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అజపరాహాయతంత బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను తెలుసుకోవాలనే ప్రయత్నంలో నిరంతరం ఉన్నారు. ప్రతి క్షణం కూడా అలా అందులోనూ బ్రహ్మదేవుల వారు నిరంతరము ప్రతి క్షణము భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆరాటము ఆ బ్రహ్మదేవునిలో ఎంతగా ఉందో శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా తాత్పర్య నిర్ణయంలో బోధించారు. అలాంటి మహానుభావుడు నువ్వు సర్వోత్తమ నారాయణ. తం సర్వవాద విషర ప్రతిరూపశీలం వందామహే. తత్వ విష్ణుపరాయణులైన తత్వవేత్తలకు కూడా నీరూపం అంతు పట్టదు, నిన్ను తెలుసుకోలేరు. కనుక నిన్ను దృష్టాంతపూర్వకంగా కూడా తెలుసుకోవడం సాధ్యం కాదు. అయినా కూడా నీ జ్ఞానం నాకు కావాలి. నీ జ్ఞానం కోసం, ఆ జ్ఞానం పెరగాలి, నా యోగ్యతకు తగిన విధంగా ఆ జ్ఞానాన్ని నేను పెంపొందించుకోవాలి. పెరగాలి అని ఆశించడం మాత్రం కాదు, పెరిగేందుకు ఏ సాధనాలున్నాయో ఆ సాధనాలన్నిటినీ నేను చేస్తాను, నిన్ను భజిస్తాను, నిన్ను స్తుతిస్తాను. కానీ నువ్వు మాత్రం నన్ను అనుగ్రహించాలి. నీ అనుగ్రహం లేనిదే నిన్ను స్తుతించడం నా వల్ల సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కనుక నువ్వు నాపై వాత్సల్యాన్ని కురిపించాలి, నువ్వు అనుగ్రహించాలి, నన్ను ఉద్ధరించాలని మార్కండేయుల వారు చాలా అద్భుతంగా ఎదురుగా ఉన్న నారాయణుణ్ణి కుదురుగా ప్రార్థిస్తూ ఉన్నారనే విషయాన్ని భాగవతం బోధిస్తుంది. ఇది శ్రీమద్భాగవతే ద్వాదశ స్కంధే సప్తమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రిస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాన్ని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాతికం ప్రిణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం.